హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ తెలుగుంటే ఆడపడచ్చు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మాకైతే కొంచెం హెల్తీగా అండ్ మంచిగా ఫుడ్ తీసుకోవాలనిపించింది సో పాలక్ పన్నీర్ చేసుకుందాం అనుకున్నాం సో ఆ రెసిపీని మీతో షేర్ చేద్దామని మొదలు పెట్టేశాం సో ఇప్పుడైతే ఆయిల్ వేడ్ చేశారు ప్యాన్లో ఆయిల్ వేశారు ఇప్పుడు తాలింపుకి జీలకర్ర అండ్ ఆవాలు వేసారు అవి అయితే పేలుతున్నాయి సో అవి కొంచెం పేలినాక ఎండుమిర్చి యాడ్ చేశారు సో కొద్దిగా వేగినాక పసుపు కొంచెం యాడ్ చేశారు ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్నాక ఆనియన్ మేమైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాము చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసాం అండ్ ఒక చిల్లీ వాటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో అవి వేగాలి కాబట్టి లోపు పాలకూరని ఉడకబెట్టుకుందామని మొదలు పెట్టేశాం సో చూసారు కదా మంచిగా వాష్ చేసుకుని పాలకూర తీసుకున్నాము దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ వెలిగించేస్తున్నాం సో ఇది మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఒకసారి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఇవి త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసాము సో ఒకసారి గట్టి పెట్టి తిప్పేసుకుంటే సరిపో చూసారు కదా మంచిగా కుక్ అయిపోతుంది మేమైతే పెద్ద గిన్నెలో పెడితే అంత అయింది అది ఇప్పుడైతే దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటా కానీ ఒక స్ట్రెయినర్ని తీసుకున్నాము ఇప్పుడైతే దానిలోకి ఈ పాలకూరని వడకట్ పట్టేసుకున్నాం సో కొంచెం వేడి ఉంది ఆ వాటర్ డ్రైన్ అయ్యే లోపల అది ఆరిపోతుంది కూడా సో వాటర్ డ్రైన్ అయిపోతాయి చూస్తున్నారు కదా అదే అయ్యింది బట్ సరిపోతుంది మనకి చూస్తున్నారు కదా సో ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయాయి సో ఒకసారి అలా అనేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆరిపోయింది కూడా దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి సో మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు కొంచెం టైట్గా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి సో మూత పెట్టేసి మూత పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం చూసారు కదా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇదైతే మంచిగా వేగిపోయినాయి సో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో ముందు అయితే అల్లం పేస్ట్ యాడ్ చేస్తారు కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి ఇందులో అయితే మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు సో కొద్దిగా అల్లం పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతే అండ్ అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీంతోపాటు ఉప్పు మేమైతే కళ్ళు ఉప్పు యూస్ చేస్తున్నాము సో టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి అండ్ కారం సో చిల్లీ అందుకనే ఒకటే యాడ్ చేసుకున్నాం ఎందుకంటే కారం కూడా యాడ్ చేస్తున్నాం కదా రెండు యాడ్ చేస్తే ఎక్కువ ఘాటు చేస్తుందని ఒక చిల్లీనే యూజ్ చేసామన్నమాట ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుపై పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ మిక్సర్ అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి చూసినా కదా కలిపేసుకొని మొత్తం పెట్టేసుకోవాలి సో చూసిన ఇక ఇదైతే మంచిగా అయిపోయింది అంటే ఇప్పుడు ఇందులో చేసుకున్నాం సో ఇందాక చూసిన ప్యూరిని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసి ప్యూరిని సో ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసేసే మంచి గ్రీన్ కలర్లో ఉంది మొత్తం యాడ్ చేసేయాలి అండి ఒకసారి దీన్ని చేసేసి దీనిలో తిప్పుకున్నాం ఒక కప్పు వాటర్ని యాడ్ చేయాలి ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేయాలి సో దీనిలో కలిగ కప్పు వాటర్ యాడ్ చేసేది వాటర్ని అయితే యాడ్ చేసేసిన ఇది ఒక కప్పు వాటర్ ఎందుకు పోసామంటే ఇది పచ్చివాసన రాకుండా ఉండటానికి సో అయితే బాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏం లేకుండా మొత్తం స్మూత్గా అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా మూత పెట్టేయాలి ఉడకాలి చూద్దాము ఉడకలు వస్తున్నాయి ఆయిల్ అనేది బయట ఇంకా ఉడకాలి అండ్ ఇక్కడ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో ఇప్పుడైతే ఇందులో పెరిగి యాడ్ చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే కర్డ్ యాడ్ చేయాలి కర్డ్ ఎందుకు యాడ్ యాడ్ బట్ మేమైతే ఒక టూ టూ త్రీ స్పూన్స్ యాడ్ చేస్తే టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది అండ్ కర్రీ అనేది క్రీమీ క్రీమీగా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇప్పుడు చూసారు కదా మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది మొత్తం దానిలోకి దిగిపోతుంది ఆ కర్డ్ అనేది కలిసిపోతుంది అందులో ఇప్పుడు ఏం యాడ్ చేయాలంటే పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేయాలి సో చూస్తున్నారు కదా మేము తీసుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసాం అందులో మొత్తం ముక్ చేసి అవి ఉడికేదాకా మూతపెట్టి మన కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటామే